మాజీ మంత్రి రోజా ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించడం మానేశారు. నగరి ఓటర్లు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగినట్లు అసలు ఆ నియోజకవర్గం వైపు చూడడమే మానేశారు. ఆమె పరాజయం తర్వాత దాదాపు 2.5 నెలలకి తిరుమలలో రాజకీయ రచ్చ చేసిన రోజా తర్వాత రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వీడియోలతో రియాక్ట్ అవుతూ ఉన్నారు. బెజవాడ వరద సహాయక చర్యల దగ్గర నుంచి తిరుమల లడ్డూ వివాదం వరకు అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని, కూటమి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పురంధేశ్వరి వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడి కూటమి నేతల ఆగ్రహానికి గురయ్యారు రోజా. గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందని టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాటి అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేశారనే అంశం బయటపడింది. ఏఆర్ డైరీ ద్వారా 10 ట్యాంకర్ల నెయ్యి జూన్ జులై నెలలో తిరుమలకు వచ్చింది. అందులో 6 ట్యాంకర్ల వినియోగం జరిగింది. మరో 4 ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షలకు పంపితే కల్తీ వ్యవహారం బయటపడిందని ఈవోతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాను, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18 లడ్డూ కల్తీ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. అయితే కోట్లాది మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దానిపై తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ప్రకటన చేసి ఉంటారని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది కోర్టు పరిగణలోనికి తీసుకుంటుందని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అనేది అందరూ ఆలోచన చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ది కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకు ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. పురంధేశ్వరి ఎక్కడ కోర్టు వ్యాఖ్యలను తప్పు పట్టలేదు. ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అన్న దానిపై అందరూ ఆలోచించాలని వ్యాఖ్యానించారు. అయితే రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. పురంధేశ్వరిపై మాజీ మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బావ కళ్లల్లో ఆనందం కంటే భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలంటూ విచిత్రమైన సూచన చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పురంధేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ధర్మాసనమల వ్యాఖ్యానించిందని దగ్గర ఉండి చూసినట్లు చెప్పేశారు. పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం
నిజంగా చాలా సిగ్గుచేటు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పైన రోజా సెటర్లు వేశారు. ఇది సినిమా షూటింగ్ కాదు, రోజుకో వేషం వేసుకోవడానికని మాజీ హీరోయిన్ జబర్దస్త్ జడ్జిగా డ్యాన్సులు వేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకున్న రోజా వ్యాఖ్యానించడం విశేషం. అదేమంటే తప్పు చేశారు కాబట్టే పవన్తో శ్రీనివాసుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించారట. పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు, రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రోజా వ్యాఖ్యలతో కూటమి నేతలంతా ఆమెపై విరుచుకు పడుతున్నారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం డ్యాన్సులు డ్రామాలు చేసింది సరిపోదా అని సెటైర్లు విసురుతున్నారు. పురంధేశ్వరి ఏం మాట్లాడారో అర్థం చేసుకుని మాట్లాడాలని, కోర్టు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయో A1 A2లైన జగన్ విజయసాయి రెడ్డిలను అడిగి నేర్చుకోమని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి చురకలంటించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాం మేము. అసలు కోర్టులో ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటుందో రోజమ్మ విజయసాయి రెడ్డి గారు మీకన్నీ గౌరీకి తెలియదు. రోజా గారు మీరు ఒకసారి A1 A2 కోర్టులో ఏ విధంగా న్యాయమూర్తులు ప్రశ్నిస్తారు, దానికి ఏ విధంగా సమాధానాలు వస్తాయో, సమాధానం చెప్పాలో మీరు ఒకసారి వాళ్ళని అడిగి మళ్ళా మా పురంధేశ్వర గారిని అడిగితే మంచిది. పురంధేశ్వరిపై అవాకులు చవాకులు పేల్చడం మంచిది కాదని కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి రోజాకు వార్నింగ్ ఇచ్చారు. ఏ ఎండకు ఆగుడుగు పట్టే రోజాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. తప్పుంటే తప్పని మాట్లాడతారు, ఒప్పుంటే ఒప్పని మాట్లాడే సహజ లక్ష్యం పురంధేశ్వర్ గారి. అట్లా కాకుండా ఏ ఎండకు ఆగుడుగు, ఏ ఊరికి ఆ మాట, ఏ పాటకు ఆ పాట మాట్లాడే నైజం పురంధేశ్వరి కాదు. రోజా గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు, ఏది సముచితంగా ఉంటుంది, ఏది అసముచితం అని చెప్పి కూడా ఆలోచించుకొని రోజా గారు మాట్లాడితే మంచిది. నిన్ను ప్రజలు తిరస్కరించినారు, దాన్ని ఆ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ప్రజల మన్ననలు పొందేదానికి, ఆ ప్రాంతం నుండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేదానికి నువ్వు పనిచేయి. మీ రాజకీయ పార్టీ తరఫున తప్ప అనవసరంగా అన్యాయంగా లడ్డు వివాదము ముఖ్యమంత్రి గారి గురించో లేకుంటే పురంధేశ్వర్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత స్తోమత స్థాయి రోజాకి లేదని స్పష్టంగా చెప్తాను. పురంధేశ్వర్పై వైసీపీ మార్క్ విమర్శలు చేసిన రోజా ఇప్పుడు అందరికి టార్గెట్ అవుతున్నారు. అసలు ఆమెను ఎవరు మాట్లాడమన్నారని వైసీపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్థాయి భేదం చూస్తూ ఆమె చేస్తున్న విమర్శలతో పార్టీ మరింత డిఫెన్స్ లో పడుతుందని వైసీపీ క్యాడర్ మండిపడుతుంది. మరోవైపు రోజా ఎవరి కళ్లల్లో ఆనందం చూడడానికి ఆ వ్యాఖ్యలు చేశారో అని నెటిజన్లు సెటర్లు విసురుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.